हाय स्टूडेंट्स वेलकम टू श्रीधर सीसी अनंतपुरम यूट्यूब चैनल सो इप्पुडु मनमु आईबीपीएस क्लरिकल नोटिफिकेशन अपडेट्स गुरिंची ओकसारी मनं वेरिफाई चेयडं जरुगुतुंदी सो दींट्लो टोटल गा मनकि वेकेंसीस 7855 वेकेंसीस उन्नायंडी टोटल वेकेंसीस 7855 वेकेंसीस अन्नमाट अंटे टोटल वेकेंसीस मनकि इंक्रीज कावडं जरिगिंदी नेक्स्ट अलागे దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలండి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అలాగే మనకి ఏజ్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉండాలి యాజ్ ఆన్ 1-7-2021 అంటే 1-7-2021 మనం చెక్ చేసుకున్నప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి అలాగే 28 ఇయర్స్ కంప్లీట్ కాకూడదన్నమాట ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి ओबीसी वाली प्लस 3 इयर्स एज रिलैक्सेशन उ अलागे एससी एसटी वाली प्लस 5 इयर्स एज रिलैक्सेशन जरूरत अलागे मन की अप्लिकेशन फी गुरिंचि ओकसारि मनं आलोचिस्ते 175 रूपीस फर् एससी एसटी पीडब्ल्यूबीडी एक्स सर्वीस मैन अंडी अलागे 850 रूपीस फर् आल अदर कैंडिडेट्स अन्नमाट नेक्स्ट डेट्स गुरिंचि ओकसारि मनं चेक चेस्ते ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటువంటి డేట్ 7-10-2021 అండి అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎండ్ అయ్యేటువంటి డేట్ 27-10-2021 అండి సో మనకి అలాగే ఎగ్జామినేషన్ గురించి ఆలోచిస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టెంటేటివ్లీ డిసెంబర్ 2021 జరుగుతుందండి అలాగే మెయిన్స్ వచ్చి జనవరి ఆర్ ఫిబ్రవరి 2022లో జరుగుతుందండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది నెక్స్ట్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఒకసారి మనం సిలబస్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి 30 మార్క్స్ అండి 20 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి టోటల్ గా 100 క్వశ్చన్స్ అండి 100 మార్క్స్ 60 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నెగటివ్ మార్క్స్ ఉండండి 1/4.25 మార్క్ మీకు క్వశ్చన్ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే 0.25 మార్క్ మనకు కట్ కావడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి ఆలోచిస్తే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ 35 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి టోటల్ గా 190 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్ అండి 160 మినిట్స్ అనేది టైం ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ 1/4 రాంగ్ ఆన్సర్ అండి మీకు ఒకవేళ ఆన్సర్ రాంగ్ చేస్తే 1/4 మార్క్ పోతుంది అది 0.25 మార్క్ అండి వెరీ ఇంపార్టెంట్ అది సో మనము అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్ గా రాసి జాబ్ సాధించాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ థాంక్యూ